టక్కర్ మూవీ చూసినా చాలా బాగుంది, బాగుంది మూవీ, బాగుంది. లాస్ట్ సీన్, లాస్ట్ సీన్ ఎక్సైట్మెంట్ గా ఉంది. హీరోయిన్ తన దగ్గరకు వస్తారా రాదా అని ఎక్సైట్మెంట్ లో ఉన్నాను. హీరోయిన్ గానీ చాలా బాగుంది, ఒకసారి వెళ్ళి చూడండి, చూస్తే అర్థమవుతుంది. పర్వాలేదు, బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ప్రతి హీరోయిన్ హీరోయిన్స్ బాగున్నారు, కామెడీ బాగుంది. దీంట్లోనూ లవర్ బాయ్ గానే ఉన్నాడు, ఒక్కసారి చూసి అర్థమైంది. సిద్ధార్థ్ అప్పటికి ఇప్పటికి చేంజ్ అయినాను, ఆ ఫేస్ లో ఇది అనేది మాత్రం సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలానే ఉంది. బాగుంది మూవీ, బాగుంది, బాగుంది, చాలా బాగుంది మూవీ. మూవీ చూడండి, ఒకసారి వెళ్ళి చూడండి, మీకే అర్థమైంది. చాలా బాగుంది మూవీ. సిద్ధార్థ్ క్యారెక్టరా? చాలా బాగుంది సిద్ధార్థ్ క్యారెక్టర్. అలా ఏం లేదు, చాలా బాగుంది. ఎవరన్నారు ఏమో కానీ నాకు మాత్రం చాలా నచ్చింది ఈ మూవీ. హైలైట్స్ అంటే చాలా నచ్చింది అంటే కామెడీ మాత్రం ఇరగదీశారు అనమాట. తర్వాత సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సిద్ధార్థ్ యాక్టింగ్ అయితే మామూలుగా లేదు, సూపర్ ఉంది, చించేశాడు అనమాట. అవునా, అలా ఏం లేదు, నార్మల్ గా ఉంది అనమాట. మినిమం లవర్స్ అయితే మాక్సిమం చూడొచ్చు, మిగతా అంటే అందరు చూడొచ్చు, అలా ఏం లేదు. చాలా స్టోరీ అయితే నాకు చాలా నచ్చింది, బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ మ్యూజిక్ వింటుంటే అబ్బా గాలో తెలియనట్టుంది. బొమ్మరీలు గుర్తుకొచ్చింది ఆ మూవీ. బొమ్మరీలు కన్నా ఇంకా ఇది హిట్ చాలా హిట్ అవుతుంది నమ్మకం నాకు ఉంది. పక్కా హిట్ అవుతుంది కూడా 100%. రేటింగ్ 100 కి 90% ఇస్తాను. చాలా బాగుంది. సినిమాలో హైలైట్స్ ఏంటి? రొమాంటిక్ అండ్ కామెడీ. రొమాంటిక్ అండ్ కామెడీ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మూవీ తీసారు కదా, చాలా బాగుంది. మరి అంత రొమాంటిక్ ఏం లేదండి, ఉండే అంతే ఉంది. కామెడీ సీన్స్ కూడా చాలా బాగుంది, ఫైట్స్ బాగుంది, సాంగ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే సాంగ్స్ వస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, అంత హిట్ గా ఉంది. క్లైమాక్స్ వచ్చేసి లాస్ట్ హీరోయిన్ మ్యారేజ్ అవుతుంటే హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు, వెళ్ళేటప్పటికి అది సంతోషంతో ఉందనేసి రిటర్న్ వస్తుంటే మధ్యలో డోర్ సౌండ్ వస్తుంది, డిక్కీ సౌండ్ ఆఫ్ చేసి డుక్కి ఓపెన్ చేసి తనలో హీరోయిన్ ఉంటుంది, అది క్లైమాక్స్. ఇప్పటి వరకు సిద్ధార్థ్ని లవర్ బాయ్ గా చూసారు కదా, చాలా బాగుందండి, చాలా బాగుంది. రేటింగ్ చెప్పలేమండి, బ్లాక్ బస్టర్ అంతే. సూపర్ ఉంది సార్, యాక్షన్ బాగుంది, హీరోయిన్ సార్ ది కెమిస్ట్రీ మంచిగుంది, జోడి బాగా బాగుంది సార్. యోగి బాబు సార్ కామెడీ మంచిగుంది, టైమింగ్ శ్రీకాంత్ సార్ డైరెక్షన్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ లొకేషన్ సూపర్ ఉంది, నైస్. ఓవరాల్ మూవీ విల్ బి నైస్. సాంగ్స్ నైస్, ఓకే మంచిగా ఉన్నాయి. సిద్ధార్థ్ సార్ యాక్టింగ్ ఓవరాల్ నైస్, సూపర్ ఉన్నాయి. ఇప్పటి వరకు సిద్ధార్థ్ చేసిన సినిమాలో లవర్ బాయ్ గా చేశారు, ఇది వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద హిట్ మూవీ అనుకుంటుంది. చాలా బాగా అనిపించింది, నాకు బాగా నచ్చిన సీన్స్, ఫైట్ సీన్, ఫైట్ సీన్ అండ్ రొమాన్స్. చాలా బాగా అనిపించింది, బ్యూటిఫుల్, నాకు బాగా కనెక్ట్ అయిన సీన్ సిద్ధార్థ్ ఫైట్. నో, ఇట్స్ గుడ్ ఆల్ థింగ్స్, చాలా బాగుంది అంత. యాక్షన్ అంటే నార్మల్ గా ఉంది, యావరేజ్ గా ఉందండి. బాగా కనెక్షన్స్ అయింది వచ్చి ఆ అమ్మాయిని ఎప్పుడు ఒకేలా చూసింది, అది బాగా కనెక్షన్ అయింది. బోల్డ్ అయితే నార్మల్ గానే ఉంది, ఏం పెద్ద పెద్దగా ఏం లేదు, నార్మల్ గా ఉంది. ఏ సినిమాలో ఎలా చూపిస్తున్నారు మామూలుగా అలానే ఉంది. ఇందులో కూడా పెద్ద చెప్పుకునేంత ఏం లేదు. చూడొచ్చు కానీ ఫాదర్స్ అంటే చూడలేము. అవును, అంటే మామూలుగా ఫ్రెండ్ సిస్టర్స్ రిలేటివ్స్ వస్తారు కదా, ఫ్యామిలీ అంటే మామూలు అమ్మ ఫాదర్స్ రావడం అందరు రారు కదా, కొంతమంది వస్తారు కొంతమంది రారు కదా.
ఫ్యామిలీతో చూడొచ్చు, తప్పు లేదు. ప్రతి ఒక్క సినిమాలో ఉన్నాయి రొమాన్స్, ఇందులో కూడా అలానే ఉంది అంతే. సిద్ధార్థ్ గారి కంబ్యాక్ మూవీ అవుతుంది, తెలీదు. యావరేజ్ గా ఉంది, హిట్ అవుతుందని నేను చెప్పలేను, ఫ్లాప్ అవుతుందని నేను చెప్పలేను. పెద్ద చెప్పుకునేంత సినిమా అయితే నాకు అనిపించలేదు. తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు, కనెక్ట్ అవ్వచ్చు అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు, చెప్పలేము కదా. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ నాకు తెలియదు. టక్కర్ మూవీ అయితే బాగుందండి, టక్కర్ మూవీ సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది మూవీ, బాగుంది. మూవీలో మీకు బాగా నచ్చిన అంటే వాళ్ళ అండర్స్టాండింగ్, ఫైటింగ్స్, కామెడీ, ఇంకా లవ్. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా సాంగ్స్, ఫైటింగ్, కామెడీ మొత్తం బాగుంది. సిద్ధార్థ్ యాక్టింగ్ సూపర్ ఉంది, కొత్త స్టైల్తో కొత్త మూవీ తీస్తున్నట్టు. రొమాన్స్ అంత ఎక్కువ ఏం లేదండి, మామూలుగా మీడియంగా ఉంది, మూవీకి తగ్గట్టు ఉంది, వాళ్ళ లవ్ స్టోరీకి తగ్గట్టు ఉంది. ఇప్పటి వరకు సిద్ధార్థ్ని లవర్ బాయ్గా చూసి సినిమాలో రగ్గడ్ క్యారెక్టర్ చూపెట్టారు, యాక్షన్ సీక్వెన్స్, ఫైట్ సీన్స్ సూపర్ ఉన్నాయి, ఫైట్స్ బాగుంది. హిట్ అవుతుంది మూవీ అయితే, హిట్ అవుతుంది. ఫైవ్ ఇస్తున్నాయి, ఫైవ్కి ఫైవ్ ఇచ్చేసి.